राष्ट्र साधन కేసీఆర్ ని నమ్ముకో ఉన్నది అమ్ముకో అన్నట్టుగా మా ఉద్యమకారులను ఈ రోజు సురితమ్మని నమ్ముకో ఉన్నది కూడా అమ్ముకో రెండు నిరాలను ముందుకొచ్చిన ఈ రోజు ఉండరాపున్నాం ఇంకా రెండు బైట వాళ్ళు నాలుగు కేసులు తప్పించి మాకు ఈ రోజు వరకు కేసీఆర్ గారించదు కానీ అక్కడ ఆయన అనగబెడుతుడు ఇక్కడ వీళ్ళు అనగొస్తున్నారు తప్పించి వేరేది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీలో స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఇవాళ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు వాళ్ళ వాళ్ళ ఆయోగంలోకి వేస్తున్నారు తప్పించి ఇవ్వడం లేదు ఇవాళ చదువుకున్న పిల్లలు ఇవాళ ఆత్మహత్య చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు ఎన్ని నోటిఫికేషన్ ఆ నిరుద్యోగ దగ్గర నుంచి డబ్బులు కుదరడం తప్పించి వారికి ఒక్కరోజు కూడా ఒక్కనాడు కూడా వాళ్ళకు ఒక జాబు ఇచ్చిన దాఖలాలు కావున అందరూ ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను कांग्रेस पार्टी नफरत के बाजार में मोहब्बत की दुकान नफरत की बाजार में मोहब्बत की दुकान इला मैनारटी चाल तक आना कांग्रेस को मेमंदर इला केसीआर गारी अल्ली मल्ली माटल के मैं टीआरएस आर रास्ते अंत दोचकना दोचकना वाले ఉద్యమకారులకు ఎటువంటి ప్రయారిటీ లేదు నాతో పాటు 2021 సంవత్సరంలో రైతు పట్ల నాగరిక గుర్తుని చెప్పవలసిన ఉద్యమకారులు కూడా ఏకమై ఉన్నారు మేము కూడా మీటింగ్ జరిపినాము వారు కూడా అతి త్వరలో ఇవాళ కరోనా టైంలో కూడా తను ఈ ఆ టైంలోనే ఏమని పనులు పది మందికి సాయం చేసిండు మంచి విధంగా ఇంటి చుట్టూరైనా వాళ్ళు కాకిల తిప్పడానికి కొట్టలేదు నాకు తెలిసిందా వాడు చేయలేదు తను ఏ విధంగా ఒక స్వేచ్ఛ వాళ్ళు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం తమ నిర్మాణానికి చేసుకున్నాడు అదే విధంగా అన్న నేను ఒకటి విషయం కోరుతున్నా నువ్వు సైనికులా పనిచేస్తావో మాకు ఏం తెలియదు అన్న కానీ సేవకుడిగా పనిచేయన్న నీకు ఆలే పడరు గుర్తిస్తారు సేవకుడిని ఎప్పుడు మరవరు సేవకుడిని కుండలు పెట్టుకొని ఆలే పదవులు పంపిస్తారని ఆశిస్తున్నా మరి ఇంకొక విషయం అన్న ఇప్పుడు 350 మంది ఆటో కార్మికులు కూడా పాపం వాళ్ళకు చేసుకుంటే పొట్టం కదా అన్న మా గుట్టలొప్ప మా మైనార్టీలో కూడా ఉన్నారు వాళ్ళను కూడా ఇలా పొద్దున లేచి సాయంత్రం చేసుకుంటేనే వాళ్ళకి ఇంటికి గడవడం కష్టం ఉంది అటువంటిది నువ్వు ఆ టైంలో నువ్వు వాళ్ళకు కూడా ఇంటింటికి ఏదో విధంగా సాయం చేసినవన్న వాళ్ళను గుర్తించుకొని వాళ్ళకు కూడా రేపు మన ప్రభుత్వం వస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది మేము సోనియా గాంధీ నాయకత్వంలో ఆ తల్లి తెలంగాణ ఇచ్చిన తల్లి కేసీఆర్ గారి అన్నారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే వరకు నేను అన్నాడు తర్వాత మాట తప్పిండు మాట తప్పినట్టు కేసీఆర్ మోడు ఓడాడుగా వాడే పక్క లంగా దొంగ ఇచ్చారు పక్క మా ఉద్యమకారులను కూడా అంచివేసిండు ఆయన ఆడ అంచివేసిండు కేసీఆర్ నమ్ముకున్నాం ఆడ ముంచుడు ఇవాళ సుల్తాబాద్ నమ్ముకో ఈ మమ్మ కూడా ముంచుడు తప్పించి ఏమి లేదు కేసులు బయట వాళ్ళు తప్పించి ఇప్పటి వరకు కూడా సరే మా నాడు అంటేనే ఉన్నాడు ఈనాడు పెట్టి అన్నారు కానీ ఎప్పుడు ముందుకు పోలేదు సరే ప్రజలలో ఉన్నాం ప్రజల కష్టాలు తెలుసుకున్నాం కాబట్టి అదేవిధంగా మీరు కూడా సేవకుడిగా పనిచేయాలండి నేను మనస్ఫూర్తిగా అన్కండిషనల్ గా నేను పార్టీలో జాయిన్ అయినా మీరు అందరూ కూడా ఇంకొక విషయం అన్న పార్టీలో సీనియర్లు కాదు కొత్త పాత కాదు అందరం కలిసి కట్టుగా కష్టపడి కష్టపడుతున్న ఇష్టపడి పనిచేస్తాం ఇష్టపడి పనిచేస్తే మనం గమ్యం చేరుకుంటాం ఇది 100% నేను చెప్తున్నా ఇష్టపడి పని చేయండి ఎవరైనా సరే సరే నచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇంటి మోసం చేసే వాళ్ళని మాత్రం ఇప్పటికే నేను ఖబర్దారు చెప్తున్నా మీ పార్టీ నుంచే సరే అన్న మీ పర్మిషన్ తోటి ఎవరైనా ఇష్టపడి పని చేయండి సరే మేము 21 సంవత్సరాలు ఇప్పటివరకు ఉద్యోగం పనిచేసాం అన్ని చేసినాము ఆ పార్టీ ఎట్లా ఉంటుంది మా వీడియో వాళ్ళకి తెలుసు బాస్ ఏదన్నా సరే నేను కష్టపడి ఇష్టపడి పనిచేయడానికి వచ్చిన మీ ఆశీర్వాదం ఉండాలి అదే విధంగా అందరూ ముందుకు పోవాలని ఆయనలో వారి మీద ఆలయంలో గెలిపించుకొని తీర్థామని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ ఫస్ట్ తెలంగాణనే మనది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియా జై భీమయ్యా సంతన సంతన.